హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ అండి ఈరోజు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నేను చేయటం లేదు మా హస్బెండ్ చేస్తున్నారండి మీకోసం ఓకే లేట్ చేయకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే బియ్య పిండి అయినా కానీ వేసుకోవచ్చు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మీకు చికెన్ చూడ్డానికి బాగా కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది మీ ఆప్షనల్ అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దాదాపు వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి తర్వాత చూస్తే మసాలా అంతా పట్టేసి బాగా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్